రవిచంద్రారెడ్డి గారు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది వరుసగా ఈ ఘటనలేంటి మొన్న కందుకూరు ఘటన ఇంకా మన కళ్ళ ముందు కదులుతూనే ఉంది ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి వెంటనే గుంటూరులో మళ్ళీ ముగ్గురు ప్రాణాలు పోయాయి ఏంటి వరుస ఘటనలు దీని వెనుక ఏం జరుగుతోంది అసలు ఆంధ్రాలో అధికార పక్షాన్ని తట్టుకోవడం అలివిగాని పని తెలిసి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విన్యాసాలు ఫలితమైంది చంద్రబాబు నాయుడు మామూలు యజ్ఞం చేయట్లేదు ఆయన గారి అధికార దాహానికి నారావారి నరబలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు అంటే ఈ నరబలి అనే తీవ్రమైన పదాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తుందంటే చాలా బాధగా ఉంది ఆయన ప్రచార పిచ్చి ఆ ప్రచార యావ ఆ డ్రోన్ షాట్ల కోసం పాకులాడే తీరు జనాన్ని ఒకే చోట గుమిగూడి తోపులాట్లకు గురైతే చంద్రబాబు నాయుడికి అధికారం ఇవ్వమని తోసుకొని పోటెత్తుకుని వస్తున్న జనమని డ్రోన్ షాట్లు ఇక్కడ తీసి దాన్ని రీమిక్స్ చేసి దాన్ని పచ్చ పత్రికల్లో అచ్చయించుకొని పచ్చ చానల్స్లో టెలికాస్ట్ చేయించుకోవడానికి ఇవ్వాల్సిన ఇన్పుట్ కోసం తహతహ ఈ తహతహలో వాళ్ళ విలవిలలు ఇతను వినిపించవు రోడ్డు వెడల్పు ఉంటే బ్యారికేడింగ్తో డబల్ బ్యారికేడింగ్ చేసి ఫ్లెక్జీలు ఒకదానికొకటి ఆనించి కట్టి రోడ్డు నిడివిడ వెడల్పుని తగ్గించి ప్యాక్డ్ జనాన్ని తీసుకొచ్చి తోలుకొచ్చి తరలించి వాళ్ళ ద్వారా పోటెత్తిన జనం చంద్రన్న మళ్ళీ వచ్చేస్తున్నాడు భ్రమ కల్పించాలని ఏది అద్దంలో ఒకసారి చూసుకుని చంద్రబాబు నాయుడు తనకు తనే తను తిరిగి అధికారంలోకి వస్తున్నానని గుండెల మీద చేసుకొని చెప్పుకోమనండి తనకు తనే సమాధానం చెప్పుకోమనండి నమ్మడు ఎందుకంటే అతని మీద అతనికే నమ్మకం లేదు అతను ఫెయిల్యూర్ అయ్యారని ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతి పేదవాడి గుండె తలుపుదట్టి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నిలుపుకున్నారని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇతనితోనే సాధ్యమని ఇక మీద ప్రతిపక్షాలకు ఆంధ్రప్రదేశ్లో దరిదాపుల్లో కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఇయనే ఉంటారని వాళ్ళకు బలంగా తెలుసు ఎంత గాలి కొట్టినా వీళ్ళ బెలూన్లు పగులుతున్నాయో కానీ క్రేన్లు పెట్టి ఇమేజ్ లిఫ్ట్ చేసినా పనిచేయటం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక కొత్త స్కీమ్ వాళ్ళ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మ చెప్పినట్టున్నాడు ఎవ్వరు నిన్ను నమ్మట్లేదు పల్చగా ఉన్న జనాలను చూస్తే నీ మీద నమ్మకం పోతుంది కనీసం అటు ఇటు ఊగిసలాడే వాళ్ళని ఎవరికైనా వైఎస్ఆర్సీపీ టికెట్లు ఇవ్వకుంటే వాళ్ళని అందరినీ ఆకర్షించినందుకు ఒక వేదికని మనం ప్రయోగం చేద్దామని దానికోసం తలచినట్టు చూస్తున్నాం దాని ద్వారా ఉత్తరాంధ్రలో మొదలుపెట్టారు ఉత్తరాంధ్రలో రెండు మూడు సభల్లోనే తొక్కిసలాట వస్తుందని భయపడ్డారు కానీ అక్కడ జరగంది ఇక్కడ జరిగింది అంటే రోజు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దాని విపరీత పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి రావటం ఖచ్చితంగా జరుగుతుందని వాళ్ళకి తెలుసు జరిగితే దాన్ని కూడా ప్రచారానికి ఉపయోగించేసుకోవాలి పోటెత్తిన జనం పోలీసుల వైఫల్యం అని చెప్దామని ముందే స్టేట్మెంట్ రెడీ చేసుకున్నారు అసలు ఎవరి రాబిన్ శర్మ పదే పదే అతని పేరు వినిపిస్తోంది ఈ విధంగా ప్రాణాలు తీసే స్కెచ్ వేస్తున్నారు ఆ నిజానికి సార్ ఒక్క మాట స్ట్రాటజిస్ట్ అనేవాడు వాస్తవాలను పరిశీలించి నిజంగా ఇతను గ్రాఫ్ పెంచడం కోసం ఏదైనా పనిచేయాలనుకుంటే చేసుకోవచ్చు కానీ ఉన్న రోడ్ని నేరో చేయమని జనాల్ని తొక్కిసలాటకు గురి చేయమని డ్రోన్ షాట్లో విపరీతమైన పోటెత్తిన జనమని ప్రొజెక్ట్ చేయమని దాన్ని ఎల్లో మీడియాలో విరివిగా ప్రచారం చేయమని తద్వారా డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ల వయసులో కూడా నువ్వు డిఎన్ఏ టెక్నాలజీ కనిపెట్టావని విపరీతమైన పోకళ్ళు పోతు నీకు మతి స్థిమితం లేదనే మాట జనాల్లోకి ఇప్పటికే వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మైపరి మైమర్పించేందుకు ఏదో ఒకటి జరిగినా పర్లేదని ఈ విధమైన స్ట్రాటజీలు అతనే గాని రూపొందించుంటే అతని మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందే ఖచ్చితంగా విచారణ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆత్మద్రోహం చేసుకుంటారు పక్క ప్లానింగ్ అంటే సార్ సీన్ బై సీన్ రోడ్డు విడితే అసలు పోలీసులు పర్మిషన్ ఇచ్చిన ఏరియా ఏది వీళ్ళు ఏ విధంగా డైవర్ట్ అయ్యారు వంద అడుగులు రోడ్డు వెడల్పుంటే ఏ విధంగా దాన్ని కుదించారు ఎందుకు కుదించారు వచ్చిన జనం ఎంత వాళ్ళకేం ఆశ పెట్టి తెచ్చారు అక్కడ డబ్బు క్వార్టర్ బిర్యానీ అన్నారు కందుకూరులో ఈ రోజున ఇక్కడికి వచ్చేసరికి నమ్మరు మొన్న ప్రమాదం జరిగింది మరొక పల్చనైతే మళ్ళా వెల చీరలు కానుకలు చంద్రన్న కానుకలు మేము అడుగుతున్నాం సార్ ఎవరో ట్రస్ట్ అట ఉయ్యూరు ట్రస్ట్ శ్రీనివాస ఓనర్ కానీ ఒక ట్రస్ట్ కు ఉండాల్సింది సేవాభావం సేవాభావం గాలికొదిలి చంద్రన్న కానుకని దానికి పేరు పెట్టి ట్రస్ట్ పేరుతో ఇవ్వలే ఇక్కడ ఉయ్యూరు వారి కానుకను ఉయ్యూరు ట్రస్ట్ కానుకను ఇవ్వలే చంద్రన్న కానుకని అక్కడంతా కూడా హోర్డింగ్స్ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్లు ఇచ్చి చంద్రన్నకు జేజలు కొట్టి ఆ ట్రస్ట్ కి ఇదే పనా అది ట్రస్టా లేకపోతే చంద్రబాబు బినామీ కంపెనీయా చంద్రబాబు అంటే ఇంట్రెస్ట్ చంద్రబాబు అంటే ఖచ్చితంగా కూడా అది ట్రస్ట్ అనే దానికంటే క్రిమినల్ యాక్టివిటీతో చేసిన ఈ పనికి అతను ఈ రోజు పారిపోయి ఎందుకు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు అంటే అతనికి బెయిల్ వచ్చేదాకా అతను దొరకకుండా చంద్రబాబు చూసుకుంటున్నారా అంటే ఏం జరుగుతుంది కనీసం కందుకూరు సభలో అంత సంఘటన జరిగితే మీరు ఇక్కడే ఉండండి నేను మళ్ళా వచ్చి హాస్పిటల్ నుంచి మీటింగ్ చెప్తా అంటాడు అవును కానీ ఇక్కడ తోకముడిచాడు తప్పు తంది కాదన్నట్టయితే అయితే నిలబడి సేవ చేసి వాళ్ళకి ఎంతో కొంత ఇతోధికంగా ఆదుకోవాలి అలా కాకుండా బ్యాక్డోర్ నుంచి ముడిచిన చంద్రబాబు నాయుడుకి తెలుసు తప్పు జరిగింది మన వల్లే జరిగింది మనం ఇక్కడే ఉంటే రాళ్ళు చూకొడతారు అని చెప్పి ఖచ్చితంగా ఒక్కో మహిళ పెట్టే శాపనార్థాలు ఎలాగ ఉన్నాయో తెలుసా సార్ ఒక్కొక్కళ్ళు ఈ ముసలోడు మళ్ళీ ఎందుకు వచ్చాడు ఏం ఉద్ధరించడానికి వచ్చాడు మా అందరికి ఆశ పెట్టాడు ఒంటి గంటకు రమ్మని సాయంత్రం ఈయన మీటింగ్ అయిపోయిన దాకా పంచకుండా జనాల్ని క్రౌడెడ్గా చేసి అయిపోతున్నాయి అయిపోతున్నాయని ఆగి పెట్టినప్పుడు పేదవాడికి ఎప్పుడు కూడా ఒక రూపాయి కలిసి వస్తుందంటే ఖచ్చితంగా ఏగబడతారు వాళ్ళ వీక్నెస్ సొమ్ము చేసుకున్న వాళ్ళ ప్రాణాలను హరించిన ఇతన్ని దేవుడు క్షమిస్తాడా సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు కందుకూరులో చనిపోయిన వాళ్ళ గురించి అంటారు రేపు ఇది కూడా అదే చెప్తారా సార్ అమరత్వానికి వ్యతిరేకంగా అమరవీరులు అంటే వాళ్ళ ప్రాణాలు పోయినాయి కాబట్టి వాళ్ళు కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలపడంతో పాటు ఏమి ఇచ్చినా ఆ కుటుంబాలకు ఆ ప్రాణాన్ని ఇవ్వలేకపోవడం మాత్రం చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం వాళ్ళని అమరవీరుల పేరుతో ఇతను ముద్రేసుకొని ముఖ్యంగా ఇతని కోసం త్యాగం చేసి అంటే ఈ విధమైన అమరవీరులు ఎంతమంది కావాలని ఇతను కోరుకుంటున్నాడు నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళని అమరవీరులు అనే ముందు వాళ్ళని హత్య చేసిన హంతకుడుగా చంద్రబాబు నాయుడు గారికి ముందు పేరు పెట్టాలి హంతకుడు చంద్రబాబు నరహంతకుడు హంతకుడు అంటే వాళ్ళ అమరవీరులు అయితే ఇతను హత్య చేయబట్టి అయితే ఇతనే గాని రైట్ ఇతనే దీనికి కారణం కాబట్టి ఇతని తో ఇతని కూడా పేరు తగిలించాలి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు వాళ్ళు అమరులయ్యారు